quieres aquí. ఈరోజు మన ఐఎంఏ జగిత్యాల శాఖ వారు రక్తదాన శిబిరాన్ని ఐఎంఏ హాల్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ రక్తదానం అనేది అన్నిటికంటే చాలా మహాదానం. ఇది ఎంతోమంది జీవితాలను కాపాడేది రక్తము. ఇవాళ రేపున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి రక్తం చాలా అవసరం, కానీ సప్లై మాత్రం చాలా తక్కువ ఉంది. సో ఇలాంటి రక్తదాన శిబిరాల వల్ల ఎందరో ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ రక్తదానం అనేది ఒక సెల్ఫ్లెస్ యాక్ట్. ఇది దీంతో ఏమీ ఆశించకుండా వీళ్ళందరూ రక్తదానం చేస్తున్నారు. అంటే వేరే తన తోటి వారి యొక్క ప్రాణాలను కాపాడాలనే సదుద్దేశంతోనే ఇలాంటి రక్తదానాలు చేస్తారు. సో ఇలాంటి మన మైండ్ సెట్ ప్రతి ఒక్కరికి ఉండి ప్రతి ఒక్కరిని ఇప్పుడు రక్తదానం చేయడానికి మేము ఈ శాయశక్తిలో ప్రయత్నం చేస్తాము. సో ఇలాంటి రక్తదాన శిబిరాల్లో అందరు విరివిగా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మా యొక్క కోరిక. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఐఎంఏ భవన్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రం అయిన తర్వాత మనకు ఒక ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు, అదేవిధంగా 3 ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు ఇక్కడ పనిచేస్తున్నాయి. అయినా సరే రక్తానికి తీవ్ర కొరత ఏర్పడుతుంది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో కావచ్చు, లేదా మహిళల్లో గర్భస్రావం జరిగినప్పుడు కానీ, లేదా రక్తహీనత కావచ్చు, లేదా విష జ్వరాలలో ప్లేట్లెట్లు పడిపోయినప్పుడు కానీ రక్తం అనేది చాలా అవసరం ఉంటుంది. కొరత ఏర్పడింది కాబట్టి దానికోసమని చెప్పేసి ఇవాళ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము. వివిధ సామాజిక మాధ్యమాలలో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నాము అని తెలుసుకొని చాలామంది యువత ఇవాళ కదిలి వచ్చి రక్తదానాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ఐఎంఏ సభ్యులు, డాక్టర్లు కూడా ఇవాళ రక్తదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాకు సహకరిస్తున్నటువంటి బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ గారు, డాక్టర్ రఘుపతిరావు గారు, అదేవిధంగా బ్లడ్ టెక్నీషియన్లు ప్రకాష్ గారు, రాజేందర్ గారు, ఇతర నర్సింగ్ సిబ్బందికి అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక ముందు కూడా అంటే ఎప్పుడైతే బ్లడ్ బ్యాంకులలో రక్త కొరత ఏర్పడుతుందో అప్పుడు మాకు వాళ్ళు ఇచ్చిన సమాచారం అనుగుణంగా ప్రతి నెల కూడా ఇక్కడ ఐఎంఏ భవన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మా ఐఎంఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ డాక్టర్ హేమంత్ అధ్యక్షత వారి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోబడింది. కాబట్టి మరి యొక్క రక్తదానం కార్యక్రమం శిబిరం ఎప్పుడు ఏర్పాటు చేస్తామనేది త్వరలో మేము తెలియజేస్తాము. కార్యక్రమానికి విచ్చేసినటువంటి రక్తదానానికి విచ్చేసినటువంటి యువతకు, అదేవిధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా అందరికి కూడా ధన్యవాదాలు. పట్టణంలోని ఐఎంఏ హాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జీవితాల సైన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన అధ్యక్షులు హేమంత్ గారికి, డాక్టర్ హేమంత్ గారికి, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారికి, కార్యక్రమంలో పాల్గొన్న సుధీర్ గారు, నాగరాజ్ గారు, ప్రవీణ్ గారు, చాలా డాక్టర్స్కు, అదేవిధంగా ప్రొఫెసర్ ఆఫ్ అనస్థీషియా, అదే ప్రిన్సిపల్ సైన్స్ గారు, పెథాలజీ సిబ్బందికి, బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి, ముఖ్యంగా రక్తదానం చేసిన రక్తదాతలకు, యువతకు, పాత్రికే మిత్రులందరికీ నమస్కారం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల బ్రాంచ్ గత కొన్ని దశాబ్దాలుగా చాలా చురుగ్గా పనిచేస్తూ ఈ ప్రాంతంలో పేద ప్రజలకు వివిధ సందర్భాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే చూస్తే నూతన కార్యవర్గం డాక్టర్ హేమంత్ గారి అధ్యక్షతన ఏర్పడిన తర్వాత మలానపేటలో కావచ్చు,
మొన్న పారిశుద్ధ్య కార్యకర్తల కోసం మా మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారు, కమిషనర్ గారు, కౌన్సిలర్స్ అందరి సహకారంతో పెద్ద ఎత్తున మెగా హెల్త్ క్యాంప్ చేసింది. ఈరోజు శిబిరాన్ని ఏర్పాటు చేయగలిగాము. మరొక నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషం. కంటిన్యూస్గా వైద్య శిబిరాలు చేస్తామని చెప్పి ఒక నిర్ణయం చేసుకుంది. గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు వివిధ ఆర్గనైజేషన్స్తో కలిసి, అది లయన్స్లో కావచ్చు, రోటరీలో కావచ్చు, పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో కావచ్చు, సత్యసాయి వాళ్ళ నేతృత్వంలో కావచ్చు, ఈవెన్ మైనార్టీలకు సంబంధించిన జమాత్ ఇస్లామీకి సంబంధించి దూర దూర ప్రాంతాలలో కూడా చేయడం జరిగింది. మంగళ గొల్లపల్లి మండలంలో కూడా చాలా దూరం ప్రాంతం, ఇట్లా చాలా చోట్లలో కూడా చేసాం. మున్ముందు కూడా ఇట్లాంటి వైద్య శిబిరాలు చేయాలి. ముఖ్యంగా యువ వైద్యులు ముందుకు రావాలని సీనియర్స్ నేతృత్వంలో గైడెన్స్లో చేసిన సందర్భాల్లో మన దూర ప్రాంతాలను పేద ప్రజానికం కూడా ఉపయోగించడానికి కోరుతూ ఈనాడు రక్తదాన శిబిరాన్ని ఏర్పడించారు. ఇప్పటికే డాక్టర్స్ రక్తదానం ఆవశ్యకత, రక్తం ఎన్ని సందర్భాలు అవసరం ఉంటుందో అవన్నీ కూడా చెప్పింది. మళ్ళీ మళ్ళీ అవన్నీ చెప్పకుండా రక్తదాతలకు, అదేవిధంగా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులకు మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం.